హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. శంషాబాద్ని గుర్తు చేసుకోగానే మనకు వెంటనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుర్తుకొస్తుంది. అంతేకాదండి, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రశస్తమైన పవిత్రమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఒక ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం. దీన్ని అందరూ సిద్ధుల గుట్ట అని పిలుస్తారు. మరి ఈ యొక్క ఆలయానికి, ఈ గుట్టకు సిద్ధుల గుట్ట అని పేరెందుకు వచ్చిందో అంటే దాని వెనక ఒక చారిత్రక కథ ఉందండి. అది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సిద్ధుడు అనే ఒక సాధువు కాశీ నుంచి వచ్చి ఈ గుట్టపై ధ్యానం చేస్తుండేవాడట. అప్పుడు ఆ ప్రాంతంలో కరువు కాటకాలు, అనారోగ్యంతో ప్రజలు ఎంతో బాధపడుతూ ఉండేవారట. దాంతో ఆ సాధువు శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేసేవాడట. అప్పటి నుంచి అక్కడి ప్రజల దుర్భిక్షం, అనారోగ్యం అన్నీ తొలగిపోయాయట. అప్పటి నుంచి ఆ యొక్క ప్రజలు ఈ యొక్క సిద్ధుల గుట్టకు వచ్చి ఆ శివుణ్ణి పూజలు చేసేవారట. అదిగోండి, మీరు చూస్తున్నారు కదా గుట్ట ఎలాగా ఉందో, దీన్నే సిద్ధుల గుట్ట అని అంటారు. అప్పట్లో చాలామంది ఇక్కడ మునులు తపస్సు చేసి ఉండొచ్చు అనుకుంటాను. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయము శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం అండి, చూస్తున్నారు కదా. శనివారం ఆదివారాల్లో భక్తులు విశేషంగా ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఎంతో ప్రాశస్త్యమైన మహిమాన్వితమైనటువంటి శివాలయం సిద్ధుల గుట్ట. చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుందండి. చాలా సినిమాలు కూడా, సీరియల్స్ కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు సీరియల్స్, సినిమాలు షూటింగ్ జరుగుతూనే ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా, ఎంత చక్కగా, పెద్ద పెద్ద పొడవాటి వృక్షాలు, ప్రకృతి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది కదండి. ఆహ్లాదభరితమైన వాతావరణంతో అలరారుతోంది శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే శంషాబాద్కు దగ్గరలో ఈ యొక్క ఆలయం ఉంటుంది. దీన్నే సిద్ధుల గుట్ట అని అంటారు. మీరు సిద్ధుల గుట్ట అనైనా అనొచ్చు, శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం అయినా అనొచ్చు అన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి తిలకించండి. అదిగో మా ఫ్రెండ్ ద్వారకానాథ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ భోంచేస్తున్నారు చూడండి. గమనిస్తున్నారు కదా, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అలా అందరూ కూర్చొని భోంచేస్తే 4 ముద్దలు ఎక్కువ తింటాం, అవునా? అదిగో గమనిస్తున్నారు కదా, ఫ్యామిలీ కూర్చొని భోంచేస్తున్నారు. మా ద్వారకానాథ్ గారే ఈ వీడియో పంపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ద్వారకానాథ్ గారు అండ్ ఫ్యామిలీ. అందరూ ఇక్కడ చక్కగా భోంచేయడానికి కూడా, అంటే విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉందండి ఈ సిద్ధుల గుట్టలో. శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.
లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట. సరేనా, మీరు ఇలాగే నన్ను కలకాలం ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.